పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడానికి ముందుగా ప్రాజెక్టు ముంపు బాధితులతో ప్రభుత్వం ముందు మాట్లాడి వారికి కావాల్సిన ప్రత్యామ్నాయ మార్గాలు చూపించి వారిని అన్ని విధాలా ఆదుకోవాలని ప్రముఖ న్యాయవాది ముప్పల సుబ్బారావు అన్నారు. తమకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ గోకవరంలో దేవిపట్నానికి చెందిన పోలవరం ముంపు బాధితులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరానికి ప్రముఖ న్యాయవాది ముప్పల సుబ్బారావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ముంపు బాధితులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం ద్వారా నిర్వాసితులను ప్రభుత్వం ఇబ్బందులు గురిచేస్తుందన్నారు. అధికారులు అశాస్త్రీయమైన చర్యల ద్వారా ముంపు బాధితులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ముంపు బాధితులకు ఆర్ఆర్ ప్యాకేజ్ ని సక్రమంగా అమలు చేయాలని చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం తమ దగ్గర డబ్బులు లేవని చెప్పడం తగదన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల హక్కులు పరిరక్షించాలని లేని ఎడల రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని ఆయన అన్నారు. పోలవరం ముంపు బాధితుల పట్ల నిర్లక్ష్యం తగదని ప్రభుత్వం తక్షణమే స్పందించి ముంపు బాధితులకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఆయన కోరారు. నిర్మాణాలు చేపట్టడం తద్వారా నిర్వాసితుల్ని ఇబ్బందులకు గురి చేయడం అనేది చాలా స్పష్టంగా ఈ యొక్క నిర్మాణంలో స్పష్టంగా కనపడుతుంది. అయితే ఇక్కడ ఒకటి చాలా స్పష్టం, అశాస్త్రీయమైనటువంటి అధికారుల యొక్క చర్యల వల్ల చాలా మంది నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అనేది వాస్తవం. మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, మేము ఆర్ఆర్ ప్యాకేజీలు మేము కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయము అని వాళ్ళు ప్రకటిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే మా దగ్గర డబ్బులు లేవు, మేము అప్పులు చేస్తున్నాము, అప్పులు పాల ఏమంటుంది ఈ ప్రభుత్వం. నువ్వు అప్పులు పాలవుతావు ఒక పక్కన, కేంద్ర ప్రభుత్వం నిధులు ఏమంటుంది ఒక పక్కన, ఈ నిర్వాసితులు ఏమైపోవాలి? నిర్వాసితుల యొక్క పరిస్థితులు ఏంటి? వీళ్ళ హక్కులు ఏ విధంగా పరిరక్షించాలి? వీళ్ళకి జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది. రాజ్యాంగం కల్పించి జీవించే హక్కుని హరించే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు, ఏ పాలకుడికి లేదు. కాబట్టి రాజ్యాంగ హక్కులను సైతం ప్రభుత్వాలు ఉల్లంఘిస్తూ నిర్వాసితులైనటువంటి ఆదివాసీలు కానీ పేద ప్రజానీకం కానీ బాధితులు కానీ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది అనేది వాస్తవం. రెండోది పెళ్ళైన వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు వెళ్ళిపోతే ఇంకా వాళ్ళకి ఈ పౌరసత్వం కూడా తీసేస్తావా? నువ్వు ఈ దేశ పౌరుడుగా అసలు ఈ దేశ పౌరుడుగానే తీసే ఇంకెందుకు? కాబట్టి పెళ్ళైనంత మాత్రాన పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి 376 గ్రామాల ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలకి తాగునీరు సాగునీరు అందజేసే విధంగా త్యాగం చేశారు. అటు రైతులు చేసిన త్యాగం కానివ్వండి, ఇటు 376 గ్రామాల ప్రజలు చేసిన త్యాగం కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రజల కోసం చేశారనే విషయాన్ని ఈ ప్రభుత్వాలు గుర్తించాలి. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టినప్పుడు ఎవరైతే 376 గ్రామాల యొక్క నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి ఆర్ఆర్ ప్యాకేజీలు కానివ్వండి, ప్రత్యామ్నాయ వసతులు కానివ్వండి, ఇళ్ళ నిర్మాణాలు కానివ్వండి, వీటికి సంబంధించిన అన్నీ కూడా వాళ్ళు జీవించే హక్కుని రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కుకి భంగం కలగకుండా ఆ యొక్క ప్రజల్ని నిర్వాసితుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఇటీవల మనం చాలా స్పష్టంగా చూసాం కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, ఆర్ఆర్ ప్యాకేజీకి మాకు సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పుద్ది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పుద్ది, నేను అప్పుల్లో కుమురికిపోయాను అని చెప్పేసి అని అప్పులు చేస్తా ఉన్నాను, భూములు అమ్మటమే నా లక్ష్యం తప్ప ప్రజలను ఆదుకోవటం నా లక్ష్యం కాదని ఈ ప్రభుత్వం చెప్పుద్ది. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం, నిర్వాసితుల యొక్క హక్కుల్ని ఈ ప్రభుత్వాలు హరించి వేస్తా ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టారు. నిర్మాణాలు నాణ్యత లేనటువంటివి, రోడ్లు ఉండవు, కరెంటు ఉండదు, చివరికి తనపోతే మనిషిని తగలబెట్టు కానీ శ్మశానం కూడా లేని పరిస్థితి. ఇప్పుడే ఈ ప్రాంతం ఇక్కడ ఎక్కడైతే మనం కూర్చున్నామో ఈ భూమి ఎవరైతే ఇచ్చారో ఆ రైతు చెప్పాడు, నాకు 43 లక్షల రూపాయలకి ఎకరం తీసుకుంటా అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది, అధికారులు చెప్పారు, కానీ నాకు ఇప్పుడు ఒక్క నయా పైసా కూడా ఈ భూమికి సంబంధించిన సొమ్ము నాకు ఇవ్వలేదు కాబట్టి ఈ భూమిని నేను ఈ ప్రభుత్వానికి ఇవ్వదలుచుకోలేదు అని చెప్తూ ఉన్నాడు.
ఈ ప్రభుత్వం ఎందుకు మోసం చేస్తోంది పోలవరం నిర్వాసితుల్ని? రైతుల దగ్గర భూములకి రైతులకు భూములకి ఎప్పటికప్పుడు వాళ్ళు సొమ్ము ఇవ్వాలి కదా, ఈ భూమిని స్వాధీనం చేసుకోవాలి కదా. ఈ భూమిని స్వాధీనం చేసుకోరు, రైతులకు డబ్బులు ఎవరు? ఓ పక్కన రైతులను మోసం చేస్తారు, రెండో పక్కన నిర్వాసితులను మోసం చేసేవంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఉన్నాయనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం, ఇప్పటికే అనేక గ్రామాలలో ప్రజల్ని